డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని కొందరు యువకులు విద్యార్థులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని బాధితులు ఆర్జీ ఇవ్వడంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో మాట్లాడారు. ఆడపిల్లలను, మహిళలను వేధించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఆర్జీని సేనాని చదివి ఆర్జీలలో ఉన్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను బట్టి అధికారులకు ఆదేశాలిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని కొందరు యువకులు విద్యార్థులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని బాధితులు ఆర్జీ ఇవ్వడంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతోనే మాట్లాడారు. ఆడపిల్లలను, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఆర్జీని సేనాని చదివి ఆర్జీలోని ఉన్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను బట్టి అధికారులకు ఆదేశాలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అరాచకాల మీద కూడా ప్రతినిత్యం కూడా ఆయనకి సమస్యలను వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్రంలో ఏది జరిగినా కూడా, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనేక మీడియాలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి వెంకటగిరికి సంబంధించినటువంటి మహిళలపై కొంతమంది విద్యార్థులు అకతాయితనంతో ర్యాగింగ్ చేస్తున్నారనే యొక్క ఇన్ఫర్మేషన్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అర్జీ రూపంలో కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. దాని మీద ఆయన వెంటనే కూడా పరిశీలించి ఆ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సుబ్బరాయుడు ఎవరైతే ఉంటారో ఆ సుబ్బరాయుడికి వెంటనే ఫోన్ చేసి దాని మీద విచారణ జరిపించి వెంటనే వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయనతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సెక్షన్ లో ఆయన బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఏ అర్జీ వచ్చినా వాటన్నింటిని ఏ శాఖ నుంచి వచ్చాయి, పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిందా, గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి వచ్చిందా, గ్రామీణ నీటి సరఫరా శాఖ నుంచి వచ్చిందా, పర్యావరణ శాఖ నుంచి వచ్చిందా, ఇటు అటవీ శాఖ, ఏ శాఖ నుంచి వచ్చినటువంటి అర్జీలు అయితే ఉంటాయో వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా కూడా చూస్తున్నారు. ప్రతి అర్జీలో ఉన్నటువంటి సమస్యను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత శాఖ అధికారులకు కూడా వాటన్నింటినీ కూడా రిప్రజెంటేషన్ పంపించడం జరుగుతుంది. సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే తిరుపతి ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి సంబంధించినటువంటి ఇది 6వ వార్డు అంటారు, ఫస్ట్ లైన్ నుంచి కూడా మహిళలు, వృద్ధులు ఏదైతే ఈ యొక్క సమస్యను పవన్ కళ్యాణ్ కి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఆ యొక్క ర్యాగింగ్ చేస్తున్నారో తరచూ కూడా అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా యువకులు బైక్ పై వచ్చి ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తున్నారని చెప్పి వాళ్ళు ఒక లేఖను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారు, అసలు బయటకు రాలేకపోతున్నాము, ఎన్టీఆర్ నగర్ కాలనీలో మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం వెంటనే ఆయన ఈ యొక్క అంశాన్ని, మహిళల అంశాన్ని కూడా సున్నితమైనటువంటి అంశం కాబట్టి వెంటనే ఎవరైతే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఉంటారో సుబ్బరాయుడు కాల్ చేసి వాళ్ళందరినీ కూడా వెంటనే కూడా వాళ్ళతో సంప్రదించి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ యువకులను అదుపులో తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా యువకులు వివరాలు, బైక్ పై వేగంగా వస్తున్నటువంటి ఫోటోలు, వాహనాలు, నెంబర్లు సైతం కూడా ఫిర్యాదుకు జత చేయడమే ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పొచ్చు. మహిళలు ఏదో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలనే ఒక అంశమే కాకుండా వస్తున్నటువంటి ఆ వీధిలోకి వస్తున్నటువంటి ఏదైతే బైకులు ఉంటాయో ఆ బైక్ ఫోటోలతో పాటు కొన్ని బైక్ నెంబర్లు కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అర్జీ ఇచ్చారో ఆ మహిళల అర్జీ వెనకాల కూడా వీటన్నింటినీ కూడా జత చేసి పవన్ కళ్యాణ్ పంపించడంతో ఈ యొక్క అంశాన్ని కూడా ఎస్పీ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఒక మహిళ ఎస్ఐని సైతం కూడా వేధించారంటూ కూడా ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో మాట్లాడడం జరిగింది. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి వచ్చినటువంటి సమస్య తక్షణమే కూడా పరిష్కరించాలంటూ కూడా
ఆయన వెంటనే మాట్లాడడం జరిగింది. ఆడపిల్లలు మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు అయితే ఉంటాయని చెప్పి కూడా స్పష్టం చేశాడు. మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటు మహిళలే ఉండొచ్చు, ఇటు అటవీ ప్రాంతాలకు సంబంధించి అరాచక శక్తులు ఎవరైనా కూడా ఏదున్నా కూడా సమస్యను నాకు దృష్టికి తీసుకురావాలంటూ చెప్పినటువంటి మాటను ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలే ఉండొచ్చు ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని కొందరు యువకులు, విద్యార్థినులను, యువతులను మహిళలు వేధిస్తున్నారని బాధితులు ఆర్జీ ఇవ్వడంతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో మాట్లాడారు. ఆడపిల్లలను, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఆర్జీని సేనాని చదివి ఆర్జీల్లో ఉన్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను బట్టి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.